గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన వార్తలన్నీ కూడా చూసాం కదా. ముఖ్యంగా ఏపీ అంశానికి వస్తే, ఏపీలోని పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు మనకు తెలిసిన విషయం. తర్వాత ఈసీ సీరియస్ అయిపోయింది, అదేవిధంగా ఎస్పీలను బదిలీలను కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు, మరికొంతమంది సస్పెండ్ చేశారు, కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు. దీనిపైన ఈ అల్లర్లకు సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు. 18 మంది సభ్యులతో ఒక సిట్ ఏర్పాటు చేశారు. దానిపైన దర్యాప్తు కూడా మొదలు పెట్టారు. పల్నాడు, అదేవిధంగా తాడిపత్రి, దానికి సంబంధించిన బాధ్యులు ఎవరు ఏంటి అనే దానిపైన దర్యాప్తు మొదలుపెట్టింది సిట్. ఇక దాంతోపాటు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఒక అలర్ట్ జారీ చేసింది. జూన్ 4 నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అల్లర్లు జరిగే అవకాశం ఉంది. 19 వరకు పోలీసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరం అనుకుంటే కేంద్ర బలగాలను రప్పించాలి అనే విధంగా ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసింది. సో ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా పోతుందా? 4 తర్వాత ఎవరు ఈ అల్లర్లు సృష్టించే అవకాశం ఉంది? ఏ పార్టీ నుంచి సృష్టించే అవకాశం ఉంది? ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిస్తాం. చర్చలో పాల్గొంటున్నారు ఎస్ టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఎస్ రాజకీయ అనలిస్ట్ విశ్లేషకులు కృష్ణంజనేల్ గారు ఉన్నారు, మరి కాసేపట్లో బీజేపీ నుంచి తిరుపతి రావు గారు జాయిన్ అయిపోతున్నారు. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఎస్, నేను ఇంతకుముందు అన్నట్లు నిజంగా పరిస్థితి ఉంటుందా? ఇప్పటికే మనం చూసాం పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాలు. సరే, ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఈ ఎల్లల్లో పులిష్ట పడుతుంది అన్న సమయంలో మళ్ళీ జూన్ 4 నుంచి ఖచ్చితంగా అల్లర్లు సృష్టించే అవకాశం కనబడుతుంది అన్నారు. ఎవరు సృష్టించే అవకాశం కనబడుతుంది? నిజంగా పరిస్థితి ఉంటుందా? హరీష్ గారు, మొదట సిక్స్ టీవీ ప్రేక్షకులకి, మీకు, అలాగే అనలిస్ట్ కృష్ణంజనేల్ గారికి, వైఎస్ఆర్ నేత వెంకటరెడ్డి గారికి, బీజేపీ నేత తిరుపతిరావు గారికి నా నమస్కారాలు. నమస్తే. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలి, భయభ్రాంతులు చేయాలి, పెట్రోల్ బాంబులు వేయాలి, కరం బాంబులు వేయాలి, అదేవిధంగా అభ్యర్థుల్ని అవసరం చేయించుకునే విధంగా బిహేవ్ చేయాలి. కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఓట్లేశారో వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కొట్టాలి, తల్ల బగలు కొట్టాలి, కిడ్నాపులు చేయాలి, చంపేయాలి, రాష్ట్రాన్ని రావణ కాస్తం చేయాలని అధికార పార్టీ ఏమన్నా పూర్తి స్థాయిలో స్కెచ్చెస్ మీరు తెలియసారు. ఎందుకంటే సాక్షాత్ తాడిపత్రిలో ఎస్పీ గారు ముందర జేసీబీ గారి మీద దాడి చేశారు. తిరుపతిలో ఒక విచిత్రమైన సంఘటన, స్టాంప్రూమ్ పరిగణలకు వెళ్తున్న మా అభ్యర్థి నాని గారి మీద 150 మంది వితౌట్ మెటీరియల్స్ ఇన్ఫర్మేషన్ తో లోపలికి వెళ్ళి తుత్తులు సమ్మెట్లు బీర్ బాటిల్ తీసుకొచ్చి లోపల కాపలా చేస్తామంటే ఎవరికి పోలీసులు కనబడదు, మాకు కనబడదు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్స్మాత్గా దాడి చేస్తే అంటే మీరు అనేది ఎట్లుందంటే, ఇప్పటి వరకు పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లకు మొత్తం కారణం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అంటారు మీరు. అక్కడ టీడీపీ నేతలు ఎవరు లేరు, వాళ్ళు ఉంటే వచ్చి వాళ్ళే దాడులు చేశారు. ఎందుకంటే మేము దాడులు చేశామని చెప్పి అభియోగాలు చేస్తున్నారు కదా, ఎవరు ప్రోడక్ట్ చేసింది, ఎవరు రెచ్చగొట్టింది, ఎవరు రాళ్ళు కొట్టింది చాలా క్లియర్ గా ఉంది. క్యూలో ఉన్న ఓటర్ని ఎవరు చంపాలి కొట్టారు, గర్భవతి ఓటేషన్ టీడీపీ చెప్పి నెల్లూరు ఎవరు కొట్టి హాస్పిటల్ పడేశారు, ఇవన్నీ చూస్తే రచ్చగొట్టే విధానాలు ఓడిపోతామన్న భయం నుంచి వైసీపీ నాయకులు దాష్టికానికి మొదలు పెట్టారండి. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులు సృష్టించే పరిస్థితి పెడతా ఉంది. గతంలో లండన్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా అవకాశం చేయడం కోసం బాబు గారు నడిచి చేశారు, ఇప్పుడు లండన్కి వెళ్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో మాకు అర్థంగా ఉండాలి. ఒక పక్క ఇంటెలిజెన్స్ విభాగం, ఇంకో పక్క పోలీసులు, ఇంకో పక్క వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎంత ప్రొవోక్ చేసి రాష్ట్రంలో అల్లర్ చేస్తున్నారంటే, సాక్షాత్ పోలీసులే వెళ్ళి వైఎస్ఆర్ నాయకులు చెప్పినట్టు తాడిపత్రుల్లో టీడీపీ నాయకులు కొట్టిన సంఘటన మనం పేపర్లో చూసాం. అంటే రాష్ట్రం అంతా కూడా అల్లర్లేసి శ్రీనివాస్ చౌదరి గారు తాడిపత్రి మనం చూసాం, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి దగ్గర ఆయన ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేస్తున్నారు. ఇదే పోలీసులు విజువల్స్ మనం చూడొచ్చా, ఆలస్యంగా వచ్చాయి. మరి దీని రకంగా చూడాలి సార్, పోలీసులు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుమ్ము కాస్తున్నారు అనుకుంటే నిజమే. ఎందుకంటే ఎస్పీ సాక్షిగా ప్రొవోక్ చేసిన పోలీసు వాళ్ళు ఈ పైన రెండు పనులు చేస్తారు. ఇప్పుడు ఆయన ఎవరు చైతన్య రాజంపల్లి డిఎస్పీకి పోయాడు, ఆయన కొట్టి దెబ్బకి కోమాలకు వెళ్ళిపోయాడు. 2-3 కార్యకర్తలు వాళ్ళు బతుకుతాను చూస్తారో తెలియదు. పోలీసులా లేదా రౌడీలా ఉండాలా? పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో శాంతి భద్రత పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఈ విధంగా గొడవలు జరుగుతాయని చెప్పి ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తా ఉంది, నిఘా విభాగం ఏం చేస్తా ఉంది, ఇంత అడవులు జరుగుతుంది, గొడవలు జరుగుతుంటే
జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఐపాక్ మీటింగ్ లో కూర్చొని మాకు 150 వస్తాయి 150 అని చెప్పుకుంటాడు. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు పట్టవా? మీరు అబద్ధపడి ముఖ్యమంత్రి కాదా? రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ గానీ శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం ఉండండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు నిజంగా ఏంటి ఇప్పుడు నేను ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏ రకంగా అలర్ట్ చేసింది ప్రభుత్వాన్ని? ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉంది. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది ఇప్పుడు? శ్రీనివాస్ చౌదరి చెప్తున్నారు దీనికి అంతటి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైన విధంగా ఆయన కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఫోర్త్ తర్వాత ఆ పరిస్థితి ఉందా? దాంతోపాటు మనం చూస్తున్నాం జరిగిన పరిణామాలు పోలింగ్ తర్వాత ముఖ్యమంత్రి దీనిపైన సమీక్షలు చేయకుండా పోలీసు ఉన్నతాధికారులతో ఇలాంటి సమావేశం పెట్టి ఇలాంటి ఘటన జరగకుండా చేయాల్సిన రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఈ రోజు ఐపాక్ తో సమావేశం కావడం అనేది అది తీవ్రంగా విమర్శలు దారితీస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? రాజేష్ గారు నమస్తే. ముందుగా మీకు, ప్యానెల్ లో ఉన్నందరికి, అట్లాంటి 60 ప్రేక్షకులందరికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయడానికి అధికారం ఉందా సార్? ఎవరైనా అధికారులను బదిలీ చేయొచ్చా? వెళ్ళి ఇప్పుడు డీజీపీతో వాళ్ళందరితో కూర్చొని సమీక్షలు చేసేసి ఆ పలానా ఎస్పీని మార్చండి, ఈ పలానా ఎస్పీ వాళ్ళు జరిగిందని చెప్పి తీసుకునే అధికారం కాదు. వెంకటరెడ్డి గారు నేను ఒక పాయింట్ అడుగుతాను. అంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఏమన్నా విపత్కర పరిస్థితులు వచ్చినా లేదంటే హింసాత్మకమైన ఘటనలు జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి పెట్టొచ్చండి ఈ సమావేశం ఏర్పాటు చేయొచ్చు. సార్ నేను ఒక్కటి క్లియర్ గా చెప్తాను, ఈరోజు బాధితులు మేము. ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్తే అసలు మేము అల్లరులు చేసాం, మేము దాడులు చేసాం. నర్సరావుపేట ఎమ్మెల్యే ఏ పార్టీ అండి? ఆ నర్సరావుపేట ఎమ్మెల్యే గారు ఇంటి మీదకి దాడికి వెళ్ళింది ఎవరు? అదే విధంగా అక్కడ కాశీ మహేష్ రెడ్డి గారు ఏ పార్టీ ఎమ్మెల్యే? అనిల్ గారు ఎక్కడి నుంచి పోటీ చేశారు నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కదా, వాళ్ళందరి మీద దాడికి వెళ్ళింది ఎవరు? ఇవన్నీ మనం క్లియర్ కట్ గా చూసినా. మీరు ఇందాక ఒక పాయింట్ రైట్ చేశారు, తాడిపత్రి ఎవరైతే అవతల మా పార్టీకి సంబంధించినటువంటి పెద్దారెడ్డి గారి ఇంటికి వెళ్ళి పోలీసు వాడు సీసీ కెమెరాలు అన్ని పగల కొట్టేస్తారు. తెలుగుదేశం వాడు పగల కొట్టాయంటే దానికి అర్థం పోలీసు వాళ్ళకి ఏం పని? అద్దట్టు అధికారులను మార్చింది ఎవరు? ఇన్ని బదిలీలకు కారణం ఎవరు? డీజీపీని మార్చమన్నారు, మార్చేశారు. తర్వాత డిఎస్పీలని, ఎస్ఐల్ని, సిఐల్ని, అసలు ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వాళ్ళని, ఆ ప్రాంతంలో ఏ ఊరు ఎక్కడుందో తెలియని వాళ్ళని, ముందు రోజు ఎన్నికలు రేపు జరుగుతాయి అనగా ఈ రోజు కూడా బదిలీలు చేస్తే వాళ్ళకి ఏముంటుంది ఆ ఏరియా మీద పట్టు చెప్పండి? ఇలాంటి ఎలా నన్ను తీసుకొని వచ్చి దీని కారణం ఎవరు? ఇప్పుడు మీరు అన్నట్టుగా పాత డీజీపీలు ఉంటే మా మీద నెట్టేసేవాళ్ళు ఈ పాటికి క్లియర్ గా. అదిగోండి రాజేంద్రనాథ్ రెడ్డి, పలానా రెడ్డి, ఆ రెడ్డి కాబట్టి ఇలా అరాచకం సృష్టించారు అంటే వీళ్ళ నోటి నుంచి వచ్చేది అదే కదా. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా తప్పే సార్ దాన్ని. వైఎస్ఆర్ సిపి వాళ్ళు తెలుగుదేశం మీద దాడి చేసినా దాన్ని ఎవరు సమర్థించరు, నేనేమే సమర్థించట్లా. కానీ ఆ వాతావరణాన్ని సృష్టించింది ఎవరు? దీనికి కారకులు ఎవరు? ఇప్పుడు ఆయన అన్నారు ఇది తిరుపతికి సంబంధించి చంద్రగిరి. ఎస్, ముందు రోజు జరిగినటువంటి అరాచకం ఏంటి? వైఎస్ఆర్ సార్ సిపికి సంబంధించినటువంటి నా సర్పంచ్ ఇంటి మీదకి వెళ్ళి ఇల్లు తగలబెట్టేసి మొత్తం కారులు తగలబెట్టేసి వాళ్ళ బైకులు ఇవన్నీ ధ్వంసం చేసిన దాంట్లో అవతల వర్గం ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా టార్గెట్ గా వస్తుంది కదా. సో ఇవన్నీ చేసినాక నిన్న ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అదేంటి ఆ చేతులు వెంకటరెడ్డి మీరు చెప్పింది ఏమంటే ఇక్కడ అది ఎన్నికల ముందు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఈసీకి ఫిర్యాదు చేయడం పోలీస్ ఆఫీసర్స్ పైన, వీళ్ళందరూ కూడా అంటకాగుతున్నారు వైసీపీకి అనే దానిపైన, వాళ్ళని మార్చడంతో ఈ రోజు ఈ గొడవలు జరిగిందంటారా? అంటే వచ్చిన అధికారులకు ఆ ప్రాంతం పైన అవగాహన లేకపోవడము, సో ఈ రోజు దీనికి అంతటి కారణం అనే విధంగా మీరు చెప్తున్నారు అంతేనా? అంటే ఒకటి రాజేష్ అన్న, నేను అనేది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో జరిగిన మాట వాస్తవం, మెజారిటీ ప్రాంతాల్లో జరగల. 175 నియోజకవర్గాలు ఉంటే మీరు అన్నట్టుగా ఒక 10 చోట్ల ఆడ్లీ మనం వేసుకుంటే రఫ్లీ ఓ 10 నియోజకవర్గాల్లో సమస్యాత్మక ప్రాంతాలు అనేది అది క్లియర్ కదా, తెలుసు కదా. మీకు మాచర్ల సమస్యాత్మక ప్రాంతం అని తెలుసు, తాడిపత్రి సమస్యాత్మక ప్రాంతం అని తెలుసు, అంతకుముందు చంద్రగిరిలో పోయిన ఎన్నికలప్పుడు కూడా అల్లర్లు జరిగిన విషయం తెలుసు, నర్సరావుపేట ప్రాంతంలో ఎప్పుడు జరుగుతాయన్నటువంటి విషయం తెలుసు. ఏది ప్రతి ఎన్నిక జరుగుతాయి, అది సర్పంచ్ ఎన్నికలా లేదంటే మీరు అన్నట్టుగా జనరల్ ఎలక్షన్స్ అని కాదు. అలాంటి ప్రాంతంలో మీరు వేసేటటువంటి అధికారులు ఎవరికి పక్షపాతంగా పనిచేయని సిన్సియర్ గా నిజాయితీగా ఉండేటటువంటి అధికారులను అటువంటి ప్రాంతాలకు బదిలీ చేయాలి. ఒకళ్ళకి బంధువులను ఒక వెళ్ళి ఇప్పుడు దీపక్ మిశ్రా అది ఎవరు తెలుగుదేశంతో వెళ్ళి ఆయన విందులు వినోదాలు ఎలా తేలుతాడు సార్ ఎన్నికల కోడ్ ఉంటే? ఇవన్నీ అనుమానాలకు దారితీస్తాయి కదా ఖచ్చితంగా.
వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ చెప్పండి ఇక్కడ. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పండి నాకు. ఈ ఎన్నికల ముందు వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, ఈ ఎన్నికల ముందు పురంధేశ్వరి నాకు తెలిసి ఈసీకి ఫిర్యాదు చేసింది కదా, అప్పుడు ఈ ఆఫీసర్స్ కూడా మార్చండి వీళ్ళని మీరు. పురంధేశ్వర్ గారు లేఖ రాయడంతో పాటు ఈ అధికారి ప్లేస్ లో ఈ ముగ్గురు నలుగురు అధికారులు ఎవరో ఒకరు వేయండి, ఈ అధికారి ప్లేస్ లో ఈ అధికారి అయితే బ్రహ్మాండంగా ఉంటది, ఎవడన్నా ట్రాప్తాడని సార్ దానికి. అసలు ఎలక్షన్ కమిషన్ ఏందమ్మా, మేమేమో అధికారులు వేయాలి, నువ్వెవరో చెప్పడానికి నాలల్ల. అసలు ఎన్నికల ఇప్పుడు ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి మీనా గారు ఇప్పుడు వరకు రివ్యూ చేయాల, డీజీపీ రివ్యూ చేయాలి. మీరు అడగాల్సిన వాళ్ళని ముఖ్యమంత్రి గారు కాదు ఇక్కడ చేయాల్సింది. ఓ పక్క జరుగుతుంటే మేము ఉదయం 11:00-12:00 ఇచ్చాం సార్, మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి ఎన్నికల సంఘానికి సెక్రటేరియట్ లో 11:00-12:00 సమయంలో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. ఏమని మధ్యాహ్నం నుంచి గొడవలు జరిగే అవకాశం ఉంది సార్, అవతలు రెచ్చగొడుతున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం వన్ సైడ్ గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్తున్నారు అనేటటువంటి కక్షతో అక్కడ ఆల్రెడీ రెచ్చగొట్టేటటువంటి నడుస్తా ఉంది పల్లెల్లో. సో అక్కడ అరాచకం సృష్టించబోతుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము బిఫోర్ కంప్లైంట్ ఇచ్చాం సార్. కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు దాడులు జరుగుతా ఉంటే 6 గంటలు 7 గంటలు కూడా పోలీసులు రారా? రైట్ ఓకే ఓకే వెంకటరెడ్డి గారు కొంచెం ప్లీజ్. తిరుపతిరావు గారు, వెంకటరెడ్డి గారు ప్లీజ్. 10 నిమిషాలు సార్, హార్డ్లీ 1 నిమిషం సార. 10 నిమిషాల్లో ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో పోలీసులు వచ్చేటటువంటి ప్రాంతం వస్తున్నాం అంటాడంట. ఎస్పీ ఫోన్ చేస్తే ఎత్తడు, సిఐఎస్ఆర్ వచ్చేస్తున్నాం అంటాడు. 10 నిమిషాలు, 1 గంట, 5 గంటలైనా రాబోతుంటే ఏం సార్ దానికి? ఏమన్నా 175 నియోజకవర్గాల్లో ఏమన్నా జరిగిపోతుంటే అమ్మ పోలీసులు చేయలేకపోయారు అని అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి గ్రామాల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి గ్రామాలకి సంబంధించిన దాంట్లో వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి గ్రామాల్లో ఒక్క కానిస్టేబుల్ ని పెట్టారు సార్, అది కూడా వెఫల్ లేనటువంటి కానిస్టేబుల్. నోట్ దిస్ పాయింట్ సార్, వెపన్ లేనటువంటి కానిస్టేబుల్ ఒకరిని పెట్టి ఒక కానిస్టేబుల్ ఆపగలరా సార్? ఒక 50 మంది వస్తే. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. తిరుపతిరావు గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఘటనలు చూసాము, 4 రోజులుగా జరుగుతున్న పరిస్థితులు, తర్వాత ఇప్పుడే చల్లబడింది ఆంధ్రప్రదేశ్ లో, కూల్ అవుతుంది, ఎక్కడక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఉండబోతుంది అనుకున్న సమయంలో మళ్ళీ జూన్4 తర్వాత గొడవలు జరిగే అవకాశం కనబడుతుంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసింది. నిజంగా పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందా? 19th వరకు కూడా గొడవలు జరుగుతుంది, విధ్వంసాలు సృష్టించే అవకాశం కనబడుతున్నారు అనే విధంగా తెలుస్తుంది. కేంద్ర బలగాలు కూడా రావాలి ఆంధ్రప్రదేశ్కి అనే విధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఏంది ఆ పరిస్థితి ఉంటుందా? ఎవరు బాధ్యులు ఉండొచ్చు? ఎవరు కారణమయ్యే అవకాశం కనబడుతుంది? ఎటునుంచి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందంటారు? అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఎమ్ ఐ ఆడబుల్? మీరే తిరుపతిరావు గారు మాట్లాడండి. ఒకటి, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో హింస ఖచ్చితంగా ఇది కొత్త ఏమీ కాదు, అయితే కొంత ఎక్కువ తక్కువ, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ కొన్ని ప్రాంతాల్లో తక్కువ అది ప్రేరేపిత. నిన్న మేము అంటే విశాఖపట్నం సాధారణంగా మా ఉత్తరాంధ్రాల్లో పెద్దగా ఇట్లాంటి గొడవలు ఎప్పుడు ఉండవు, తక్కువగానే ఉంటాయి. మా విశాఖపట్నం మా నార్త్ కాన్స్టిట్యున్సీలో కూడా ఎన్నికల అనంతరం జరిగినటువంటి కొన్ని సంఘటనలు నిన్న మా విష్ణుకుమార్ రాజు గారు ఆ బాధితుల్ని తీసుకొని ఏదైతే అడ్రస్ చేసినటువంటి సందర్భం, ఇవన్నీ కూడా నేను గుర్తు చేస్తున్నా సార్. ఒక్క నిమిషం తిరుపతిరావు అన్న, ఒక్క నిమిషం మధ్యలో మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తున్నాను కాదు, నిన్న ఏదైతే పత్రికల్లో వేసి ఓ మహిళను కొట్టారని చెప్పి వైసీపీ వాళ్ళు కొట్టారని చెప్పి ఏదైతే వచ్చిందో దట్ ఇస్ ద ఫేక్. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తగాదాల సంబంధం జరిగిందని చెప్పి నిన్న విజయవాడ సిటీ పోలీస్ ఆల్రెడీ ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే నిన్న ఒక అమ్మాయిని కొట్టారని చెప్పి ప్రధానంగా ఆంధ్రజ్యోతి పత్రిక లేదు, నాకు ఉంది ఆ సమాచారం నా దగ్గర ఉంది. నేనేం చెప్తానంటే, ఒకటి వాళ్ళ పోలీసు మీరే చెప్పుతున్నారు పోలీసులు వాళ్ళ తాలూకా పక్షపాతం అని చెప్పి, మళ్ళీ వాళ్ళనే మనం నమ్మలేం కదా? ఇప్పుడు లేని దాన్ని అయితే ఎవరు చిత్రీకరించలేరు. ఒకటి అదే విధమైనటువంటి ఆరోపణలు మీరు మీ పార్టీ నేతలకు జరిగిన సందర్భంలో కూడా మేము కూడా చేస్తుంటాం, అది అది సహజం. అది కాకపోతే నిజ నిర్ధారణలో బయటకు వస్తుంది, నేను చెప్తున్నా నిజ నిర్ధారణలో వచ్చిన తర్వాత చెప్తున్నా అన్నా. అది నిజ నిర్ధారణ కాదు, అది నిజ నిర్ధారణ కాదు, రావాల్సినటువంటి అవసరం ఉంది. నేను యాక్సెప్ట్ చేస్తాను అక్కడ నుండి వచ్చినటువంటి సమాచారం, ఏదైతే పోలీస్ శాఖ విడుదల చేసిన సమాచారం అది వాళ్ళు విడుదల చేశారు, కానీ ఇంకా నిజ నిర్ధారణకు రావాల్సి ఉంది. ఏమీ లేకుండా కూడా మేము కూడా కూర్చోం కదా. సరే, ఏదైనప్పటికీ ఈ హింస అనేది ఏంటంటే, ఒకటి
పార్టీలు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జరిగే హింస. తిరుపతిరావు గారు ఒక పాయింట్ ఇక్కడ, తిరుపతిరావు గారు ఇక్కడ ఒక పాయింట్. విషయం ఏంటంటే తిరుపతిరావు గారు, వెంకటరెడ్డి గారు ఏమంటారంటే ఆ రోజు నాకు తెలిసి పురంధేశ్వరికి కూడా ఈసీకి హోంశాఖ లేఖ ఇచ్చినట్టుంది. ఏంటి అంటే ఈ ఆ పోలీస్ ఆఫీసర్స్ మార్చండి, ఈ జిల్లాల్లో మార్చండి అని. సో ఎవరిని నియమించాలో కూడా ఇచ్చినట్టున్నారు. సో ఆ ప్రాంతాలనే ఎక్కువ గొడవలు అయ్యాయి. ఎందుకు అంటే ఆ ప్రాంతం మీద ఆ ఏరియా మీద వాళ్ళ కరెక్ట్ అవగాహన లేకపోవడం, ఆఫీసర్స్కి ఎక్కడెక్కడ సెన్సిటివ్ ప్రాంతాలు ఉంటాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు, ఈరోజు ఈ గొడవలు అయ్యాయి. అంటే దానికి కారణం ఏం చెప్తారు మీరు? ఇది నేను ఆల్రెడీ ప్రస్తావించినటువంటి అంశమే. ఇవాళ మార్చమని ఫలానా వాళ్ళు వేయమని ఎక్కడ చెప్పలేదండి. మార్చాల్సిన వాళ్ళు జాబితా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే అసలు జరిగింది, ఉన్నత స్థాయిలో అధికారులు మారినంత మాత్రాన కింది స్థాయి అధికారి మారడానికి అవకాశం లేదు. అది మనం మొన్న ఒక సిఐ తన జురిడిక్షన్ దాటి వెళ్ళి అక్కడ చర్యలు తీసుకున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా. ఎవరిచ్చారండి ఆయనకి అధికారం? ఒక సిఐకి ఎవరిచ్చారు? ఎవడెళ్ళమన్నాడు? పక్క జురిడిక్షన్ వెళ్ళి చేయగలడా? సిఐ గానీ డిఎస్పీ గాని. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కింది స్థాయి అధికారులు, పై స్థాయి అధికారులు మారినంత మాత్రాన పై స్థాయి అధికారి ఇప్పుడు డీజీపీ మారండి. కింది స్థాయిలో ఉన్నటువంటి హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో, ఎస్ఐఓ సిఐ ఉంటాడంటే ఆయన్ని కంట్రోల్ చేయడం ఆయన వల్ల కాదు, ఈ మిగతా యంత్రాంగం ఉంటది. అక్కడ ఏంటంటే ఒక అధికారి మీద ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకులు ఏదైనా అభియోగం చేశారంటే ఆ అధికారి పక్షపాతం చూపిస్తున్నాడు, లేకపోయినట్టు సరైన చర్యలు తీసుకోలేకపోతున్నాడు అనే అంశంలో ఉంటారు. తప్పిస్తే అధికారిని మార్చిస్తే మొత్తం ఈ చైన్ అంతా మారిపోద్ది అని చెప్పేసి ఎవరు భావించరు. ఈ చైన్ మారాలి అనేసి అంటే సిస్టమ్ లో చేంజ్ రావాలి. అది రాలేదు, అది అప్పుడే రాదు కూడా. కాబట్టి మా డీడీపీని మార్చేశారు కదా, మీరే మార్చమన్నారు కదా, అందువల్లే మరి మేము మార్చేసిన తర్వాత మా మీద ఎందుకు నెట్టేస్తారని ప్రభుత్వం అనుకోవడానికి లేదు. ఇప్పుడు ప్రభుత్వం సుప్తచేతనావస్థలో ఉన్నప్పటికి కూడా ఏమంటారంటే, ఒకవేళ తిరుపతిరావు గారు ఈ బదిలీలు ఇవన్నీ కాదు, ఒకటండి తిరుపతిరావు గారు ఈ బదిలీలు ఎన్నికల ముందు ఈ బదిలీలు ఇలాంటివి జరగకుండా ఉండింటే శాసనసభ్యులు ఉంటారు. ఇంకా మనకు తెలియదు ఏమని చెప్పండి, ఎన్నికల ముందు పోలీస్ శాఖలో ట్రాన్స్ఫర్లు చేసి నాకు అనుకూలమైన వాడు నా దగ్గరకు రాకపోతే ఇన్స్పెక్టర్ గాని సర్కిల్ ఇన్స్పెక్టర్ గాని రాకపోతే నేను ఎలక్షన్ చేయలేదని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు అధికార పార్టీలో ఉంటాయి. అది ఇవాళ వైసీపీ అని నేను చెప్పాను. గత సందర్భంలో తెలుగుదేశంలో కూడా కొన్ని అటువంటి వాయిస్ వినబడింది. ఇవన్నీ ఎలా ఉంటాయని అంటే మీరే కదా మార్చమన్నారు డీజీపీని, మార్చేసిన తర్వాత వస్తే మాకేం బాధ్యత అనేసి అంటే కింది స్థాయి యంత్రాంగం ఉంటది. వాళ్ళకి కొన్ని ప్రలోభాలు ఉంటాయి, వాళ్ళకి కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి, ఈ నేపథ్యంలో జరుగుతుంది. అయితే ఈ జరిగినవన్నీ కూడా జరిగిన పని లేదు. ఇప్పుడు స్థానికంగా పల్నాడు ఉందండి, పల్నాడు ఉంది, రాయలసీమ ఉంది. ప్రధానంగా ఈ మారు మనకి గ్రీవెన్సెస్ నోట్ అయింది ఆ రెండు ప్రాంతాల్లో ఎక్కువ, మిగతా ప్రాంతాల్లో 1.5 ఉంది. ఓకే, ఈ రెండు ప్రాంతాల్లో ఎప్పుడూ హింస ఉన్నటువంటిదే. అయితే ఇటు అటువంటి ప్రాంతాల్లో హింసని కంట్రోల్ చేయడానికి కానీ లేకపోతే ఆ హింస వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడానికి కానీ, అసలు రాకుండా కంట్రోల్ చేయడం, రెండోది వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం విషయంలో వ్యవస్థ నిర్వీర్యమైంది అక్కడ. రైట్, ఇది మనం చర్చనే రిపీటెడ్ గా జరుగుతున్న అంశాలు. ఇవాళ రాయలసీమలో కొత్తగా జరిగినాయా ఎన్నికల అలర్లు? ఎప్పుడూ ఉన్నవే, అన్ని పార్టీలోనూ ఒకసారి చూసాం, కాస్త ఎక్కువ తక్కువ. అదే పల్నాడు సంబంధించి ఎప్పుడు సెన్సిటివ్ ఏరియా కదా. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే, ఒకటి అధికారులు ఉన్నతాధికారులు మారినంత మాత్రాన దిగు స్థాయి అధికారులు మారకపోతే అంటే నేను అందరూ ట్రాన్స్ఫర్ కాదు అక్కడ. నేను అదే అడిగాను, వాళ్ళని కూడా మార్చేయాలి. చేంజ్ అవ్వకపోతే ఏ అధికారి కంట్రోల్ చేయలేడు అన్నదానికి ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉదాహరణ. రైట్, వీళ్ళు పక్షపాతంతో వెళ్ళారు, వీళ్ళు జురిడిక్షన్ దాటి వెళ్ళినటువంటి సందర్భం ఎవరు ఇచ్చారు ఆ అవకాశం? ఆ పై స్థాయి అధికారి ఇచ్చింది. ఓకే, ఒకటే తిరుపతిరావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. తిరుపతిరావు గారు ప్లీజ్, కృష్ణ మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. కృష్ణాంజనేయులు గారు ఏం చెప్తారు? సరే, ఈ దాడులు జరిగే తర్వాత దానికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటు చేస్తారు, బాధ్యుల పైన చర్యలు తీసుకుంటారు, అది ఓకే. నెక్స్ట్ నేను ఇంతకుముందు అన్నట్లు 4th నుంచి ఎవరు గెలిచినా 4th నుంచి మళ్ళీ గొడవలు జరిగే అవకాశం అనేది ఇంటెలిజెంట్ అలర్ట్ చేసింది. నిజంగా పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందంటారా? ఎవరు దీనికి బాధ్యులు అయ్యే అవకాశం ఉంది? వైసీపీ వాళ్ళు దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందా, టీడీపీయా లేక బీజేపీయా, ఎలా చూస్తారు దీన్ని? అసలు దీనికి అంతటి కారణం ఎవరు ఈ మధ్య జరిగిన కారణాలకు?
ఫోర్త్ తర్వాత రాజేష్ గారు గవర్నమెంట్ కొత్తగా ఫలితాలు వస్తాయి, గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి. ఫామ్ అయిన తర్వాత ఒకవేళ ఘర్షణలు చేస్తారు అంటే ఎవరు చేస్తారు, ఓడిపోయినోడు చేస్తారు అనేటువంటి అనుమానం అయి ఉండొచ్చు. ఇది కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఒక అలర్ట్. ఇది కూడా నాకున్నటువంటి సమాచారం మేరకు 2014లో ఫలితాల తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతాయి, ఆ ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండండి అని ఇచ్చారు అనేటువంటిది ఒక సమాచారం. అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ కి ఏదో ఉన్న సమాచారం, ఏదో వాళ్ళకు ఉన్న సమాచారమే తీసారు. మరి ఘర్షణలు జరిగితే అప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వాటిని ఘర్షణలు నివారించేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకటి ఏమిటి అంటే, ఈ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా రెగ్యులర్ గా ఒక ప్రభుత్వం వెళ్తుంది, ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇది కామన్ గా రొటీన్ గా జరిగిపోయినది. అధికార యంత్రాంగం అనేటువంటి యథాతథంగా పనిచేస్తాయి కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి డీజీపీ అయినా, రేపు కొత్తగా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకో డీజీపీ మారచ్చు, ఇద్దరు ఒకటే తరహా పనిచేస్తారు. ఎలక్షన్ కమిషన్ డీజీపీ అని ఒక రకంగాను, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రభుత్వం ఒక డీజీపీని నియమిస్తే ఇంకొక రకంగా పనిచేస్తారా? ఇదేనా ఐపీఎస్ఎల్కి వాళ్ళకి ఏమైనా ఇచ్చేటువంటి ట్రైనింగ్? డీజీపీ అదే విధంగా మొత్తము అడిషనల్ డీజీపీలు, ఐజీలు, ఎస్పీలు, వ్యవస్థ ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కార్యనిర్వాహక వ్యవస్థ తన పని పనిచేసుకుంటూ వెళ్ళాలి. జరగటం లేదు. ఆయా అధికారాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలకి పార్టీలకి ఒత్తాసు పలుకుతున్నారు కొంతమంది అధికారులు అనేటువంటి దానికి ఇప్పుడు ఇది ఒక నిదర్శనంగా కనపడుతుంది. ఇది మంచి సాంప్రదాయం కూడా. పాయింట్ ఒకటి, కృషాంజలి ఒక పాయింట్ చెప్పండి నాకు. మనము రాష్ట్ర విభజన తర్వాత 2014లో చూసాము, 19లో చూసాము, ఎప్పుడు ఈ స్థాయిలో గొడవలు జరిగాయి, ఇప్పుడే ఎందుకు జరుగుతుంది, అసలు ఎక్కడ ఇక్కడ తప్పిదం జరిగింది? అంటే అధికారులను మార్చడంతో ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? మనము ఇప్పుడు జరిగినటువంటి భారతదేశంలో జరిగినటువంటి 4 ఫేజుల ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బహుశా నాకు తెలిసైతే నేను ఇది మొట్టమొదటిసారి అనుకుంటున్నాను, ఒక్క పోలింగ్ బూత్ లో కూడా రీపోలింగ్ జరిగేటువంటి అవకాశం లేకుండా పగడ్బందీగా ఎన్నికలు జరిగాయిగా, ఎక్కడ పోలింగ్ ఎక్కడ రీపోలింగ్ జరగాల్సిన అవసరం లేదు అని ఎలక్షన్ కమిషన్ ఇచ్చేసి, అంటే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ముగిసేంత వరకు కూడా పోలింగ్ బూతుల్లో ఘర్షణలు, బయట అక్కడక్కడ చెదురుమదురు ఘర్షణలు ఉంటే ఉండదు. ఈ విషయంలో అంటే గతంలో ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో, పోలింగ్ సందర్భంలో, పోలింగ్ డే రోజున పల్నాడులో బాంబులు పడ్డాయి, రాయలసీమలో ఘర్షణలు జరిగాయి, అదే అనేక ప్రాంతాల్లో రీపోలింగ్ జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ విషయంలో పోలీస్ శాఖని అప్రిషియేట్ చేయొచ్చు, ఒక చోట కూడా రీపోలింగ్ జరగకుండా ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. మరి అలాంటప్పుడు పోలింగ్ అయిన తర్వాత మరి ఇంత తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి అంటే ఎంతో కొంత అక్కడ ఉండేటువంటి అభ్యర్థులకు ఒక సమాచారం ఉంటుంది, ఏ పార్టీ అయినా సరే ఆ అభ్యర్థికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది పోలింగ్ అవగానే. మనకైతే సమాచారం ఉండదు కానీ ఖచ్చితమైన సమాచారం అభ్యర్థికి తెలిసిపోతుంది, అసలు ఏ పోలింగ్ బూత్ లో మనకు అనుకూలంగా ఓటు పడింది, వ్యతిరేకంగా ఓటు పడింది అనేటువంటిది వాళ్ళకి అవర్ టు అవర్ వాళ్ళకి చెప్తారంటే. ఈ గొడవలు పోలింగ్ తర్వాత గొడవలు జరిగి పెట్టిందే గొడవల కారణమే వైఎస్ఆర్సిపి నేతలు అనే విధంగా చెప్తున్నారు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళే ఉన్నారు అనే విధంగా చెప్తున్నారు. అంటే అక్కడ వాళ్ళు ఓడిపోతున్నావు అన్న ఒక సమాచారంతో చేశారనుకోవాలా అని తెలుగుదేశం ఆరోపణ చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటరెడ్డి గారు కూడా తెలుగుదేశం వాళ్ళే గొడవ చేశారని ఆయన కూడా ఆరోపణ చేశాడు కదా. కాబట్టి ఇది తేల్చాల్సింది, షిఫ్ట్ తేల్చాలి. మీరు నేను వాళ్ళిద్దరు ఎలాగో ఆరోపణ చేసుకుంటారు, మనం ఎవరు కొత్త పలకలేం కదా వాళ్ళ దగ్గరికి. నాకు తెలిసైతే ఇప్పుడు జరిగినటువంటి పల్నాడు కానివ్వండి, తాడిపత్రి కానివ్వండి, అదేవిధంగా చంద్రగిరి, రాయలసీమ ప్రాంతాల్లో జరిగినటువంటి ఘర్షణలో 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. 2 పార్టీలు లేకుండా ఘర్షణలు జరగకుండా వెంకటరెడ్డి గారు ఒక మాట ఏమన్నారు, మా వాళ్ళని రెచ్చగొట్టారు, రెచ్చగొట్టిన తర్వాత గొడవలు జరిగారు అంటే వాళ్ళు గొడవల్లో ఉన్నారని ఆయన అంగీకరిస్తున్నారు, ఆయన ఏమి లేరని చెప్పటం లేదు. ఇక్కడ ఎవరు రెచ్చగొట్టారు, ఎవరు ఘర్షణకు పాల్పడ్డారు, ఎవరు బాధితులు అయ్యారు, ఇవన్నీ తేలాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఒక అంశం ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్నటువంటి అంశం ఏంటి అని అంటే,
వాళ్ళు ఒక ఒక స్పష్టంగా ఒక ఎవిడెన్స్ ముందు పెడుతున్నారు. ఎక్కడైతే అధికారులు మార్చారో ఐపీఎస్ ఆఫీసర్ని వీళ్ళ మార్చండి అని తెలుగుదేశము బీజేపీ ఇద్దరూ కలిసి ఎలక్షన్ కమిషన్ కోరారో అక్కడ ఘర్షణలు జరిగాయి. అంటే దీనికి బాధ్యులు ఎవరు? వాళ్ళే పోలీసుల్ని ఇప్పుడు కొత్తగా వేసుకునేటువంటి పోలీసుల్ని తమ వైపు తిప్పుకొని ఘర్షణకు పాల్పడ్డారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. దీంట్లో నిజమంతా అనేటువంటిది ఖచ్చితంగా తేల్చాల్సింది, స్విఫ్ట్ తేల్చాలి. మరొకటి, మరొక అంశం కృష్ణంజన్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈయన ఏమని చెప్తారు, శ్రీనివాస్ చౌదరి ఏం చెప్తారంటే, ఈ స్థాయిలో గొడవలు జరిగినప్పుడు కనీసం ముఖ్యమంత్రి దానిపైన ఒక రివ్యూ లేదంటే సమీక్ష అలాంటివి చేయకుండా ఐపాక్తో సమావేశాలు కావడం ఏంటి అనే విధంగా చెప్తారు. అంటే ముఖ్యమంత్రికి అధికారం ఉంటుంది కదా, ఇలాంటి ఇట్లాంటి హింసాత్మకమైన ఘటనలు జరిగినప్పుడు అత్యవసర సమయంలో కూడా రివ్యూ నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా, ఉంటుందా ఉంటుందా? రాజేష్ గారు, ఒకవేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గనా వీటి మీద రివ్యూ చేసి ఉంటే ఇదే శ్రీనివాస్ చౌదరి గారు ఏమనేవాడో తెలుసా, పోలీసు అధికారులు పిలిచి బెదిరించి తమకు అనుకూలంగా చేయమని అతనికి చేస్తున్నారు, పోలీసు అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు అని ఇదే శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడు. ఇక్కడ ఆపద్ధర్మ ప్రభుత్వం అనేటువంటి దాని మీద రివ్యూ చేస్తే చేయొచ్చేమో గాని ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పడానికో ముఖ్యమంత్రికి అధికారమో హోంమంత్రి ఆదేశాలు జారీ చేయడానికో లేవు. అందుకనే కదా ఎలక్షన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదలైందో ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి మొత్తం పాలనగా మొత్తం వస్తుంది. అందుకనే డీజీపీని మార్చారు, ఇంటెలిజెన్స్ చీఫ్ను మార్చారు, అదేవిధంగా చాలా మంది ఐపీఎస్ ఐఏఎస్ కలెక్టర్లు వీళ్ళందరూ మార్చినటువంటి పరి నిన్న రివ్యూ చేసినటువంటి వాళ్ళు ఎవరు? డీజీపీకి సిఎస్కి సమన్లు జారీ చేసినటువంటి వాళ్ళు ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఢిల్లీకి పిలిచారు వాళ్ళు. వాళ్ళకి అధికారం ఉంది ఈ రోజున, వాళ్ళు పిలిచి వాళ్ళు రివ్యూ చేసి ఎక్కడ తప్పు జరిగింది ఏంటి తెలచాలనేటువంటి దాని వాళ్ళు చేశారు. అదే కదా డీజీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేస్తే గగ్గోడు పెట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా. అసాధ్యమైనటువంటి పని, అలా చేసి ఉండకపోవటమే మంచిది అనేటువంటి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే డీజీపీకి పూర్తి స్థాయి అధికారాలు ఉన్నాయి, సిఎస్ కు పూర్తి స్థాయి అధికారాలు ఉన్నాయి, వాళ్ళకు ఒక బ్లూ బుక్ ఉంది, ఏం చేయాలి ఎలా చేయాలి అనేటువంటి దాని మీద అది వాళ్ళు చేయాల్సినటువంటి పని దాంట్లో విఫలమయ్యారు. పోస్ట్ పోల్ వైలెన్స్ అనేటువంటిది పోలీసు శాఖ వైఫల్యము, ఎలక్షన్ కమిషన్ యొక్క వైఫల్యము. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, దానికి తప్పు ఎవరిది, దాని వెనకాల ఎవరున్నారో అధికారులు, కింది స్థాయి అధికారుల పై స్థాయి అధికారుల వాళ్ళు ఎవరికి వత్తాసు పలికారు, ఏ పార్టీకి వత్తాసు పలికారని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘర్షణలు జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సిన మాత్రం సూచన చేస్తాను శ్రీనివాస్ చౌదరి గారికి, వెంకటరెడ్డి గారికి. మీరు బాధ్యులు అనుకునే దానికన్నా మమ్మల్ని రెచ్చగొట్టారనే కదా. ఒకటే మాత్రము మీరు అప్పీల్ చేయండి ప్రజలకి, దయచేసి మీరు ఈ ఘర్షణలకు పాల్పడదు, మీ టీ పార్టీ కార్యకర్తలకి ఇలాంటి ఘర్షణలకు వెళ్ళొద్దు. ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది, ఈ మన యొక్క ఎన్ని ఓటింగ్ అంతా కూడా ఈవీఎం లో నిక్షిప్తమైంది, ఫలితాలు మార్చలేరు. ఎంత కొట్టుకున్నా ఎంత ఏం చేసినా సరే ఫలితాలు రేపు పొద్దున జూన్ 4వ తేదీన దాంట్లో ఈవీఎం లో ఏముంటే అదే వస్తుంది. ఇప్పుడు ఈ విధమైనటువంటి ఘర్షణల వల్ల కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు నష్టపోయేదానికి అవకాశం పడితే బాధ్యతాయుతమైనటువంటి పార్టీలుగా అధికార అదే విధంగా ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి ఘర్షణలు నివారించేదానికి అప్పీల్ చేయండి బహిరంగంగా అని వాళ్ళ అధినాయకుల్ని నేను కోరు. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ తో భేటీ కావడాన్ని కూడా టీడీపీ తప్పుపడుతుంది. ఆయన ఐపాక్ వాళ్ళ సొంత టీం అండి, వాళ్ళు సర్వే చేశారు ఐపాక్ తో టీమ్ తో భేటీ ఎందుకు, వెంకటరెడ్డి గారితో ఎందుకు భేటీ అయ్యారు, బొత్స సత్యనారాయణ గారితో ఎందుకు భేటీ అయ్యారు అంటే వచ్చే చంద్రబాబు నాయుడుతో భేటీ అవ్వాలా, పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వాలా, ఏమన్నా ఎవరితో భేటీ అవుతాయండి? వాళ్ళ ఐపాక్ టీం ఆయన సర్వే చేసినటువంటి టీం అండి. అదేండి మీరు ఏదో ఒకటి నోటుకొచ్చింది విమర్శ చేస్తే మీరు తెలిసినటువంటి సమాచారం అయితే శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం నేను వెయిట్ చేయండి, ఇస్తాను మీకే ఇస్తాను ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు వెయిట్ వెయిట్ చేయండి. శ్రీనివాస్ చౌదరి గారు నేను మీకు ఇస్తాను, ఎందుకు తొందర పడుతున్నారు ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు కామన్ సెన్స్ లేకుండా ఏది పెడితే అది మాట్లాడితే మీకు ఉన్నటువంటి విలువ పోతుంది. మీరు ఇంత ఇష్టం ఇస్తాను శ్రీనివాస్ చౌదరి గారు,
డీడీపీ కూర్చోబెట్టుకోండి, కూర్చోబెట్టుకుని అల్లం రాపని చెప్పండి. ఒక నిమిషం, ఒక నిమిషం రండి మీరు. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం రండి. శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం, కృష్ణాంజలిలో ఒక నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, హైపాక్ వెళ్ళి తప్పులు తెచ్చుకుంటారా? రాష్ట్ర రవాణా కష్టంగా ఉంటే దీన్ని సమర్థిస్తా ఉంటే పోలీసులతో మీరు మాట్లాడి మీరు చెప్తారు నాకు అర్థం కాల. ఒక ముఖ్యమంత్రి స్థాయి రాజేష్ గారు మరిగా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు. తెలుగుదేశం బుర్రంగా అసలు బుద్ధి లేకుండా పర్సనల్ అటాక్ వద్దు ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు దయచేసి స్కూల్ ఉండండి. ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం మీరు ప్లీజ్, ఒక నిమిషం కృష్ణాంజనేయులు గారు మీరు ఒక నిమిషం దయచేసి ఒక నిమిషం ఉండండి. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి ఒక నిమిషం ఉండండి ప్లీజ్. శ్రీనివాస్ శ్రీనివాస్ చౌదరి గారు కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి ఒక నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు దయచేసి నేను మీకు ఇస్తాను ఒక టూ మినిట్స్. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు ఒక నిమిషం, కృష్ణాంజలి గారు. ఆపధర్మ ప్రభుత్వాలు ఈ రోజున రివ్యూ చేసి అధికారం చేసేటువంటి హక్కు సీఎం కి లేవు. కృష్ణాంజలి గారు, నేను ఏమంటున్నాను, నేను ఇంతకుముందు చెప్పాను. ఒక నిమిషం, ఒక నిమిషం, నేను ఒక నిమిషం. శ్రీనివాస్ చౌదరి, శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం అండి. మంత్రి మండలి సమావేశం కూడా పెట్టినట్టు గుర్తు 2019 ఎన్నికల పోలింగ్ ఎవ్వరూ చేయరు. అధికారం లేనటువంటి దాన్ని ఆర్భాటాలకు పోయేటువంటి కృష్ణాంజనేయులు గారు, ఒక పాయింట్ ఇక్కడ, ఒక పాయింట్ కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు ఒక నిమిషము, ఒక విషయం కృష్ణాంజనేయులు గారు, ఒక విషయం కృష్ణాంజనేయులు గారు. ఈ పరిస్థితి ఇగో ఒక కృష్ణాంజనేయులు గారు, అక్కడ అమాయకులు, అమాయకులు అక్కడ చూస్తున్న కొన్ని ప్రాంతంలో వాళ్ళ. ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, ఒక నిమిషం ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం అండి. ఒకటి ఒక కృష్ణాంజనేయులు గారు ప్రభుత్వం ఎందుకు ఉండేది, ముఖ్యమంత్రి ఎందుకు ఉండేది, బీజేపీ వాళ్ళు సమీక్ష ఎందుకు చేయలేదు నాకు అర్థం కాలేదు. కృష్ణాంజలి గారు మీరు ఒక నిమిషం అండి ప్లీజ్. కృష్ణాంజలి గారు మీరు దయచేసి ఒక నిమిషం అండి ప్లీజ్. ఒక నిమిషం, మీరు ఇద్దరు ఒక నిమిషం అండి. శ్రీనివాస్ చౌదరి గారు, నేను మీ ఎందుకు మీరు నేను మాట్లాడుతున్నాను కదండి, ఒక నిమిషం ఆగంటే ఎందుకు ఆగారు మీరు, ఎందుకు ఆగారు నాకు అర్థం కాదు. ఏదో విషయాలు చెప్పేసి రాష్ట్రాన్ని రచ్చుకుంటే పద్ధతి కృష్ణాంజలి సమీక్షారు ఉంది. ఆపదల ముఖ్యమంత్రిగా 4వ తేదీ వరకు ఉంటాడు అని చేయాల్సిన మాకు తెలిసి ఐపాక్తో కూర్చొని ఓ భజన కార్యక్రమం చేయడం ఎవరు చెప్పన్నారు? మాట్లాడండి, ఇది ప్రొవోక్ చేయడమే నాకు అర్థం కాలేదు. సివిక్ సెన్స్ గురించి మాట్లాడతాను శ్రీనివాస్ చౌదరి గారు అంటే రాష్ట్రం తెచ్చుకోతా అంటే మీరు సివిక్ సెన్స్ ఉపన్యాసాలు సాగండి కోటేశ్వర గారు ప్రొఫెసర్ చెప్తారా? ఇప్పుడు అదే చెప్పండి,
కాదు కాదు ఇప్పుడు అదే ముఖ్యమంత్రి నిజంగా మీరు అన్నట్లు ముఖ్యమంత్రి పోలీస్ ఆఫీసర్ వినాలి వినాలి మీరు ఒక నిమిషం వినాలి ముఖ్యమంత్రి అదే పోలీస్ ఆఫీసర్స్ తోటి ఎవరు చంపేశారు ఎవరు పెట్రోల్ బాంబు వేశారు ఎవరు బాంబులు వేశారు చెప్పండి ఒక నిమిషండి రైట్ వెంకరెడ్డి ప్లీజ్ వెంకరెడ్డి వ్యక్తి కట్టిస్తున్నారు సార్ మీరు మామూలు కాదు అసలు నిజంగా చూస్తే దీని జీవితం మరి శ్రీనివాస చౌదరి గారి తలక ఎందుకు పగలలేదు వెంకటరెడ్డి తలక ఎందుకు పగల అసలు మీకేమి తెలియదు తెలుగుదేశం నోట్లో ఏమి పెడితే అమ్మ కొరకాదా చేకాల తెలియనంత అమాయకంగా ఉన్నారు ఇవతల వైఎస్ఆర్ సిపోలు దాడులు చేస్తున్నారు కొడతారు ఎమ్మెల్యే ఎందుకు కొట్టాడు మనిషే కదా ఆయన కూడా ఆ వచ్చినాడు లంబూతులు తింటే ఆ పిల్ల ఉన్నాయి పిల్లల్ని అరే నువ్వు కమ్మకొలంలో పుట్టావు మీరు చేసేది ఇంతానే ఉంటాయి రెచ్చగొట్టేది మీరు అవతలడేమో దెబ్బేస్తే కొట్టారని చెప్పి చేసేది ఈ నంగనాచి మాటలే ఆత్మన్న సో నంగనాచి కబుర్లు ఆపితే ఒకటి సార్ మీరు నంగనాచి మాట మాట్లాడుతున్నారు అర్థం కావాలి అర్థమైన చర్చ పెట్టారు ఇక్కడ మాట్లాడాల్సింది ఎవరు తప్పు ఎవరు ఒక్కరు మాట్లాడాల రెండు రాజకీయ పార్టీలు ప్రొవోక్ చేయడం కరెక్ట్ కాదు మాట్లాడాలి నేను కాదు శ్రీనివాస చౌదరి గారు మీరే మాట్లాడతారా ఇంకా మీరే మాట్లాడతారా శ్రీనివాస చౌదరి గారు ఒక నిమిషం శ్రీనివాస చౌదరి గారు శ్రీనివాస చౌదరి గారు ఒక నిమిషం అండి ఒక నిమిషం శాంతి భద్రతలు కాపాడాల్సిన పాత్ర కుందా లేదా స్టేట్ గా చెప్పండి నాకు అర్థం కాలేదు మీరు ఆపితే నేను చెబుతా కానిస్టేబుల్ ని మార్చే బాధ్యత కానిస్టేబుల్ ని ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా ప్రస్తుత ముఖ్యమంత్రికి లేదు అంటే ఎన్నికల కోడ వెంకటరెడ్డి గారు దయచేసి ఒక పాయింట్ వెంకటరెడ్డి గారు నేను మళ్ళీ పదే వెంకటరెడ్డి గారు మార్చమంటలేదు వెంకటరెడ్డి గారు ఒక్క విషయం పాయింట్ వెంకటరెడ్డి గారు దాన్ని కూడా మీరు ఆపితే రెండు నెలల నుంచి ఏం జరుగుతుందో మనం మన చూడలేదు రాష్ట్ర ప్రజలు మీరు ఎన్ని నంగనాచి మాటలు మాట్లాడితే దేనికి ముఖ్యమంత్రికి ఈరోజు అధికారం లేదు ఆ విధంగా ఉండండి శ్రీనివాస చౌదరి గారు ఉండండి ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం ఉండండి మీరు మీరు ఒక నిమిషం ఉండండి శ్రీనివాస చౌదరి ఒక నిమిషం ఉండండి వెంకరెడ్డి గారు అయిపోయాయండి విమర్శలు చేశారు మేము మేము విమర్శలు చేసాం అయిపోయింది ఎలక్షన్స్ ఇప్పుడు నితిన్ గడ్కరీతో పడిపోయాం రాష్ట్రంలో పరిస్థితులు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కాదు చెప్పండి మీరు అంగీకారం మాట కాదు మాట్లాడాలి దొంగ చెట్టు మాట మాట్లాడండి సంచేత్ మాట్లాడండి దయచేసి ఆగమని చెప్పండి వెంకరెడ్డి గారు ఒక నిమిషం వెంకరెడ్డి గారు శ్రీనివాస చౌదరి గారు ఇప్పుడు ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్ శ్రీనివాస చౌదరి గారు మీరు ప్రతి ఒక్కరు మాట్లాడితే ఇటు అడ్డొస్తా అంటే చెప్పండి నేను మ్యూట్ చేస్తాను నేను మర్యాద కోసం నేను గౌరవం కోసం నేను మ్యూట్ చేయలేదు మిమ్మల్ని వినాలండి వెంకటరెడ్డి గారు వెంకటేశం ఒక శ్రీనివాస చౌదరి గారు నేను గౌరవంతో మిమ్మల్ని మ్యూట్ చేయలేదు అక్కడ నేను కుష్టాంజలి మాట్లాడుతున్నాను మీరు మధ్యలో రావడం ఎంతవరకు నేను మీ దగ్గరికి వస్తాను కదా మీ వర్షం మీరు చెప్పండి మీరు ఎందుకు మధ్యలో వస్తారు ప్రతి దగ్గర తప్పుగా మాట్లాడడం లేదా రాజకీయాలు అయిపోయి రాజకీయ పార్టీ విమర్శించారు మేము విమర్శించే వాళ్ళు విమర్శించారు ఇప్పుడు రాష్ట్రం రావడం కష్టంగా ఉంది దీన్ని చేయాల్సిన పని చెప్పండి సార్ రైట్ ఒక్కటి చెప్పండి రైట్ వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ ఒక విషయం నేను చెప్తాను వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రికి చెప్పేది నేను పాయింట్ ముఖ్యమంత్రికి మీరు అన్నట్లు కానిస్టేబుల్ మార్చారా లేదు అది ఓకే పర్వాలేదు అది ఓకే కానీ నేను ఇంతకుముందు చెప్పాను మీ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి రెండు ప్రధాన అంశాల్లో ముఖ్యమంత్రి రివ్యూ చేయొచ్చు ఒకటి విపత్కర పరిస్థితులు వచ్చి ప్రాణ నష్టం జరిగితే చేయొచ్చు ఇట్లాంటి హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి చేసే అధికారం ఉంటుంది సరే ఆదేశాలు జారీ చేయకపోవచ్చు కూర్చొని మాట్లాడచ్చు రివ్యూ చేయొచ్చు ఈ రకంగా అనొచ్చు ఎందుకు చేయలేకపోయారనే కదా అంటుంది ఈరోజు ఎవరైనా కూడా క్వశ్చన్ కాదు సార్ ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే ఆ జరుగుద్ది అని చెప్పి ముందే ఎలక్ట్ చేసిందే మేము మా పార్టీ నాయకులు అనండి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి వచ్చాం ఆ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నటువంటి రోజే మధ్యాహ్నం 12 గంటల టైం మీకు కాంటాక్ట్ ఒకసారి మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ వచ్చి ఉంటుంది సజ్జల గారు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు ఎన్నికల కమిషన్ కి ఏది గొడవలు జరుగుతుంది అని చెప్పి ఎలక్ట్ చేసే ముందే సార్ వాళ్ళ గ్రామీణ వాతావరణం అలా లేదు వాళ్ళు రెచ్చగొట్టేస్తున్నారు ఇది గొడవలు అవుతాయి ఎన్నికలు ప్రశాంతంగా జరగనీయకూడదని తెలుగుదేశం ప్రయత్నిస్తుందని చెప్పి ఎలక్ట్ చేసిందే మేము
రెండో అంశం వచ్చేటప్పటికి నిన్న గవర్నర్ గారికో డీజీపీ గారికో వీటన్నిటికి సంబంధించి కూడా ఎస్ ఈ జరిగినటువంటి సంఘటన అన్ని మీద నిజ నిర్ధారణ చేయండి, ఇంకా కూడా రెచ్చగొట్టేటటువంటి వాతావరణం జరుగుతుంది అని చెప్పి ఎలక్ట్ చేస్తుంది. మేము ఇందాక కృష్ణానీల్ అన్న ఒక మంచి మాట చెప్పారు, దాన్ని ఏకీపరుస్తా ఖచ్చితంగా. ఇప్పుడు కూడా మీ సిక్స్ టీవీ సాక్షిగా చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడిగా మేము కూడా ఏమని బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ గొడవల్లో దయచేసి పార్టిసిపేట్ చేయొద్దు, ఎక్కడా కూడా తెలుగుదేశం వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా సంయమనంగా ఉండండి, మీ జీవితాలను పాటు చేసుకోవద్దు, వాళ్ళు రెచ్చగొట్టారని చెప్పి వాళ్ళు వచ్చి దాడి చేస్తే మళ్ళీ మీరు కూడా వెళ్తే ఇది అశాంతి కలగజేసిద్ది, న్యాయపరంగా వెళ్దాం, ప్రభుత్వం మన మనకు వస్తే కేసులు పెట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా లీగల్ గా వెళ్దాం, అంతే తప్ప దాడులకు వెళ్ళమని మేము కూడా ఎక్కడా చెప్పట్లే. సో ప్రశాంత వాతావరణం ఉంది, మంచి ఎన్నికలు జరిగినాయి, మళ్ళీ మనం అధికారంలో రాబోతా ఉన్నాం, సో ఆ దృష్టితో వాళ్ళు రకరకాలుగా టార్గెట్ చేసి మనం అన్ని కొడుతని చేస్తా ఉన్నారు ముందే. సో ఇది మేము చెబుతున్నాం ఈ రోజు మీ సమక్షంలో, ఇందాక కృష్ణానీల్ గారు ఇచ్చిన పిలుపుని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నాం, మా నాయకులు కూడా ఎక్కడికాడ చెప్తున్నారు. నిన్న పిన్నెల గారు హైదరాబాద్ వస్తే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు పారిపోయారని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు ఏమంటారు సార్ చెప్పండి, వాళ్ళ మీడియా వాళ్ళు రాసేది అంటే ఒక ఎమ్మెల్యే ఇంకెక్కడికి వెళ్ళకూడదా, ఆయన హైదరాబాద్ లో అప్పుడే ఎప్పుడైనా ఏదైనా పనుల మీద హైదరాబాద్ వస్తా ఉంటారు, మార్చంటూ హైదరాబాద్ దగ్గర ఆయన హైదరాబాద్ వచ్చారు, నిన్న హైదరాబాద్ నుంచే ఒక ఛానల్కి లైవ్ కూడా ఇచ్చారు నిన్న సాయంత్రం డిబేట్ లో, అయినా ఆయన అజ్ఞాతంలో ఉన్నారని వాళ్ళు పొద్దున్నే పేపర్లో రాశారు. మరి దాన్ని అది రెచ్చగొట్టేది కాదా, వాళ్ళు సోషల్ మీడియాలో రెచ్చగొట్టి పారిపోయడం రాస్తే అది అదేంటి సార్ వాతావరణం, ఆయన ఎక్కడుంటే మీకేంది, ఆయన ఊర్లోనే ఉండాలని రూల్ ఉందా, ప్రతిరోజు ఎవరన్నా ఇంట్లోనే ఉంటారు ప్రతిరోజు యాడికి బయటికి పోరా, శ్రీనివాస చౌదరి గారు హైదరాబాద్ రారా అయితే పారిపోయినట్టు తిరుపతి నుంచి ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే పారిపోయాడు మేము కూడా అంటే అరే ఇది 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 కదా రెచ్చగొట్టడం, ఎన్నికలు అయిపోయినా కూడా ఒక ఎమ్మెల్యేనే మీరు ప్రొవోక్ చేస్తుంటే పారిపోయాడు అజ్ఞాతంలోకి పోయాడు అంటే నేను ఆయన వచ్చి ఎవడైతే పెట్టారో వాళ్ళందరి మీద మా కార్యకర్తలు కూడా వెళ్ళి తిరగబెడితే ఇది ఎక్కడికి వెళ్ళిద్ది, ఎవడో నువ్వు పోస్ట్ పెట్టావు సోషల్ మీడియాలో మేము పారిపోయావా అని చెప్పి వీళ్ళు కూడా వెళ్తే తిరగబడితే ఈ ఇది ఈ వాతావరణం మంచిది కాదు అంటున్నా. ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఎలక్షన్స్ అయిపోయినా కూడా ఎందుకు దీని. ఇప్పుడు సార్ ఒకటే స్పష్టంగా చెప్తాను సార్, ముఖ్యమంత్రి గారు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళాడంట, మీకేందండి వెళ్తే నాకు అర్థం కాల, ఐపాక్ ఆఫీస్ గారు మా పార్టీ ఆఫీస్కి వస్తారు లేదా ఇంకెవరిని కలవడానికి వెళ్తారు మీకేంది నష్టం, మీరు వెళ్ళి మోడీ ప్రమాణ స్వీకారం సారీ మోడీ నామినేషన్కి వెళ్ళారు ఎవరన్నా మాట్లాడాము మేము నామినేషన్ కాబట్టి రోజు వెళ్ళి ఆయన చదువు ఎన్నికలు ప్రచారం చేసుకోండి మాకు వచ్చిన నష్టం ఏంది, ఇదే కదా ప్రొవోక్ చేయటం అంటే. ముఖ్యమంత్రి గారు లండన్ ఎందుకు వెళ్ళాడు, లండన్ వెళ్ళకూడదు, లండన్ వెళ్తే మళ్ళీ తిరిగి రాడానికి కొద్దిసేపు, ఇలాంటి మాటలే రెచ్చగొట్టేటటువంటి. జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు వెళ్ళారు లండన్, అంతకు ముందు కూడా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళారు 2014 సారీ 2018లో వెళ్ళడాన్ని ఎవరి తప్పు పట్టట్లేదు, కానీ ఈ సిచ్యువేషన్ ఇది ఉంది కదా దీనిపైన ఈ అమాయకులకు గాయాలవుతున్నాయి, అక్కడ కింది స్థాయి గ్రామాల్లో మనం చూస్తున్నాము ఎన్నికలు అయిపోయినా కూడా గ్రామాలంతా కూడా ఒక రకంగా. మేము ఈరోజు ఒక పార్టీ పరంగా ఏం చేయాలో దాని పరంగా మేము వెళ్ళి కంప్లైంట్స్ కానీ డీజీపీకి ఫిర్యాదు చేశారు, నన్ను అందరు చూశారు పేరునాని గారితో పాటు నిన్న కదా మొన్న అందరికి కంప్లైంట్స్, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాము, సో ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి రాశాము, ఈ అధికారుల వల్ల జరిగింది దీని మీద పూర్తిస్థాయి విచారణ జరగాలని. ఒక అధికారి అయితే తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా కొమ్ము కాసి లావు శ్రీకృష్ణదేవరాయ గారు బంధువు అయినటువంటి అతను ఏ విధంగా చేశాడు అనేది మేము విత్ ప్రూఫ్స్ తో ఇచ్చాము, విత్ పేర్లు పలానా పలానాయిందంటే. ఇప్పుడు మీరంతా ఎట్లా తయారు చేశారంటే నేను నిన్న ఒక విజువల్ చూశాను, పల్నాడు జిల్లాలో కూడా పల్లెల్లో ఇరు వర్గాలు కొట్టుకుంటుంటే వెనక వాళ్ళ భార్యలు వాళ్ళు ఉంటారు రాళ్ళు ఇస్తున్నారు, రాళ్ళు కర్రలు అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది చూడు అక్కడ, ఏ స్థాయికి వెళ్ళిపోయింది. నేను యాక్సెప్ట్ చేస్తాను సార్, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి భార్యను కూడా వదలకుండా మన దాడి చేశారు, ఎమ్మెల్యే కొడుకుని వదలకుండా దాడి చేశారు, ఇదే మాచర్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి భార్య మీద దాడి జరిగింది ఎన్నికలకు ముందు ప్రచారానికి వెళ్తే, తర్వాత ఎన్నికల రోజు వాళ్ళ అబ్బాయి మీద దాడి చేశారు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఎట్లా మనం దాన్ని వదిలేస్తాం సార్, మీరు వదిలేయచ్చు నేను వదిలేదు, అందరూ ఒకే రకమైనటువంటి స్వభావంతో ఉంటారు కదా, వాళ్ళు వచ్చి దాడి చేస్తున్నప్పుడు ఇది వీళ్ళు కూడా అవతల చేతులు కట్టుకుని కూర్చుంటే వీళ్ళ ప్రాణాలు కూడా పోతాయి కదా. తిరుపతిరావు గారు నేను చెప్పింది ఎట్లా దాడి చేశారంటే మొత్తాన్ని పల్లెలను వీళ్ళు దారుణంగా అండి, అసలు వీళ్ళందరూ బాగున్నారు, నాయకులందరూ బాగున్నారు, పాపం కింది స్థాయి వాళ్ళు పల్లెటూరులో ప్రశాంతంగా ఉన్న పల్లెటూరులను మొత్తం విధ్వంసాలు సృష్టించేశారు. రాజేష్ గారు నేను అదే చెప్పింది, ఇప్పుడు పల్నాడు రాయలసీమ ఇవి ఎప్పుడు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు, ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఒక జిల్లాలో వస్తుంది లేదా ఒక అసెంబ్లీలో వస్తుంది, ఇవి రకరకాలే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆధారంగా నేను చెప్తున్నా.
తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు తెలుగుదేశం వర్గీయులు కొంతవరకు వాళ్ళ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారండి. డెఫినెట్లీ ఇవాళ మెసీపీ ఉంది కాబట్టి. ఇక్కడ ఒక్క విషయం రాజేష్ గారు నేను స్పష్టం చేస్తాను, ముఖ్యమంత్రి అధికారాల మీద మీరు కూడా మంచి ప్రశ్నలు అందించారు. డెఫినెట్ గా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా సరే ఇవాళ కాదు, గత కరెక్ట్ గా ఇదే ఐదు సంవత్సరాల క్రిందట వివేకానంద రెడ్డి హత్య సందర్భంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఇదే ప్రశ్నించింది, ఇదే వైకాపా, ఇదే భారతీయ జనతా పార్టీ. అవును, శాంతి భద్రతలు అనేది ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా సరే కాపాడాల్సినటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి రెండు ప్రధానమైనటువంటి బాధ్యతలు. ఒకటి శాంతి భద్రతల పరిరక్షణ రాష్ట్రంలో, అది ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లేకపోతే ఒకరోజు ముఖ్యమంత్రి లేకపోతే దిగిపోయే ముఖ్యమంత్రి అనేది కాదు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లాస్ట్ మినిట్ వరకు శాంతి భద్ర పరిరక్షణ అనేది ప్రధానమైనటువంటి కర్తవ్యం, అది రాజ్యాంగం నిర్దేశించినటువంటి. దాన్ని ఆపగా దాన్ని ఉద్దం చెప్పే అధికారం ఏ రాజ్యాంగ సంస్థ కూడా లేదు. అవును. రెండో విషయం చెప్తా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆగదండి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆగదు. నేను ఇదేదో నేను ఏదో పెద్ద న్యాయకోవిదుడో లేకపోతే రాజ్యాంగ నిపుణుడో కాదు, నేను కూడా ఏదైతే రాజ్యాంగ నిపుణుల దగ్గర నుండి న్యాయకోవిదుల దగ్గర నుండి గత పలు సందర్భాల్లో తీసుకున్నటువంటి లేకపోతే కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళు కొంతమంది ఎస్టాబ్లిష్ చేసినటువంటి అంశాల ఆధారంగా చెప్తున్నా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆగదు ఆపద్ధర్మ ప్రభుత్వం అయినా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా. ఈవెన్ మంత్రివర్గం అంతా రద్దు అయిపోయి రద్దు చేసి ఎలక్షన్ కి వెళ్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద కూడా అది ఈ రెండు పార్టీలు ప్రధానంగా ఉంటాయి. అందువల్లనే కదా ఆ సీటు ఖాళీ ఉంచకూడదు అని చెప్పేసి తీవ్రమైనటువంటి నేరస్వరుల మధ్య ప్రభుత్వం కూలిపోయినప్పుడు లేకపోతే ఆ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేటప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి కారణం అది, అంటిల్ గవర్నర్ రాకముందు. కాబట్టి ఆ రోజు ఇదే వైసీపీ వైకాపా, ఇదే వెంకటరెడ్డి గారు, మేమేం ఇవాళ తోటి కలిసి చేసిన వాళ్ళం కాదు, దశాబ్దాలుగా చెబుతున్నాం కదా, చెబుతున్నా గుర్తు చేస్తున్నా వాళ్ళకు కూడా. వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలుగుదేశం ఆరోపణల్ని ఇదే వివేక వెంకటరెడ్డి గారు ఏం మీరేమన్నా గాడిదలు గడిపీకారా గుర్రాలు గడిపీకారా అడిగారు, ఎందుకు ఆ వేళ రేపు ప్రూవ్ చేయలేదని చెప్పేసి. అంటే కొన్ని బాధ్యతల నుండి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా సరే ఖచ్చితంగా టేకప్ చేయాలి. కరెక్టే, కానీ ఒకటి తిరుపతిరావు గారు ఇప్పుడు మన నేను ఇంతకుముందు ప్రశ్నించినప్పుడు మన కృష్ణాంజన్ గారు ఒక విషయం చెప్పారు. సో ఆ రకంగా ఒకవేళ ముఖ్యమంత్రి అబద్ధర్మ ముఖ్యమంత్రి ఉండి ఒకవేళ ఆ సమీక్ష లాంటివి చేసి ఉండి ఉంటే చూడు ఆఫీసర్లు మిలిపించి చూడండి ఆఫీసర్లు మిలిపించి ఈ రకంగా భయపెట్టించే ప్రయత్నం చేశారని చెప్పేసి టీడీపీ ఈ రకమైన ఆరోపణలు కూడా చేస్తుంది అని కూడా అన్నారు కదా. సో ఇది కూడా ఇది జరిగేది కూడా ఉంది కదా, ఇది కూడా ఒక ప్రమాదే కదా, ఈ రకమైన కామెంట్స్ కూడా అటు నుంచి వచ్చే అవకాశం ఉంది కదా. డెఫినెట్ గా రాజేష్ గారు అంటే కాస్త ఎక్కువ కాస్త తక్కువ కానీ రెండు చేతులు కలవకపోతే ఎక్కడ క్లాప్స్ రావండి. ఒక చెయ్యి ఎక్కువ ఫోర్స్ ఉండొచ్చు, ఒక చెయ్యి తక్కువ ఫోర్స్ ఉండొచ్చు, ఒక చెయ్యి ఏమో ఇంకో చెయ్యిని ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు, ఇంకో చెయ్యి ఏమో ప్రేరేపించడానికి ప్రయత్నం చేయొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. నేను కాదనట్లే, అయితే రాజేష్ గారు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను సార్, వెస్ట్ బెంగాల్లో కోవిడ్ సందర్భంలో ఎన్నికల సందర్భంగా 150 మంది నా తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అసూలు బాసినటువంటి సంఘటన అంతకంటే పెద్దదేం కాదు. ఇక్కడ మేము చూసాము ఆ రోజు కూడా ముఖ్యమంత్రికి అధికారాలు ఉన్నాయని చెప్పాము, గమనించండి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళడం అది కోర్టు పర్మిట్ చేసింది, కోర్టు పరిధిలో అంశము వెళ్ళొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి వెళ్ళిపోయినంత మాత్రాన్ని ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంటది కదా, అందువల్లే కదా ఈ డీజీపీలకి సిఎస్ఎల్కి ఉన్నటువంటి పవర్స్ అవి. కాబట్టి లేకపోయినట్టయితే ముఖ్యమంత్రి అయిపోయాక వెళ్ళాడండి, వెళ్ళనియండి, ఆ ఎన్నికల అనంతరం ఎన్ని చెప్పుకున్నా ఒకటే ఆల్రెడీ ఫలితం ఏదో నిక్షిప్తం అయింది అంటే అందరి నిన్న ఒక సంఘటన జరిగింది ఏదో జిల్లాలో సబ్జెక్టు కరెక్షన్ ఏదో ఈవీఎంలకు సంబంధించినటువంటి ఒక అంశం కూడా వార్తల్లోకి వచ్చింది. ఏ పార్టీ లేకుండా ఒకే ఒక వైసీపీ పార్టీ తాలూకా ప్రతినిధుల ఆధ్వర్యంలో అక్కడ ఈవీఎంల మార్పిడి జరిగిందని వచ్చింది. ఇట్లాంటివి జరిగినట్టయితే ఖచ్చితంగా లేదు, ఎక్కడ కాదండి అది, అక్కడ ఎక్కడ లేదు అది నాకు తెలిసి, ఆ వార్త అనేది ఎక్కడ లేదు, మరి ఎక్కడో చూడాలి. ఓకే, మరి సరే, అంటే ఒకవేళ ఇలాంటివి ఏమైనా జరిగితే చూసుకోవడానికి సంబంధిత యంత్రాంగం ఉంటుంది ఎలక్షన్ కమిషన్. రేపు పొద్దున మేము గెలవగానే మళ్ళీ మా మీద ఆరోపణ చేస్తారేమో, ఈవీఎంలు మాస్టర్ పర్లేదు. అంటే మీ అదేది మొన్న కూడా చెప్పారు కదా, అసలు మ్యూట్లో పడింది చూడండి, రైట్.
ఓకే, చివరి చివరిగా కృష్ణాజన్ మీరే చెప్పాలన్నా, ఏంటి అసలు తిరుపతిరావు గారు ఏం లాస్ట్ చివరికి ఏం చెప్తారు అంటే, ప్రశాంతంగానే ఉండే అవకాశం ఉందంటారా రేపు ఫోర్త్ తర్వాత ఎవరు గెలిచినా కూడా, లేక మళ్ళీ ఇప్పుడు ఈ నిన్న మొన్న జరిగిన సీన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటదంటారా ఫైనల్? ఇప్పుడు ఏదైతే పోస్ట్ పోలు డ్యూరింగ్ ద పోల్ ఈ రెండు సందర్భాల్లో జరిగినటువంటి మూడు రోజుల పాటు జరిగినటువంటి అల్లర్లు అవి పరాకాష్ఠ చేరాయి. ఆ తర్వాత ఇవాళ కాస్త సద్దు మనిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అయితేనేమి, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అయితేనేమి, ఏదైతే ఓట్ల లెక్కింపు సందర్భంగా జరగబోయేది కాస్త ప్రీకాస్ చేసుకుంటారు, ఆటోమేటికల్ గా కొన్ని చర్యలు చేస్తారు. దేశంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలే కాదు, మిగతా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా పనిచేస్తున్నాయి. అవసరమైన సందర్భంలో అవన్నీ కూడా ప్రొయాక్టివ్ అవుతాయి. అయిన తర్వాత రేపైతే ఈ విధంగా జరగకుండా ఉండడానికి చాలా వరకు చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే కోరు ఎవరు గొరుగుతో తలగొక్కోరు కదా, కృష్ణాంజనయ్య గారు చివరిగా ఒకటి, ఈ సిట్ అయితే ఏర్పాటు చేశారు కదా ఒక 19-18 మంది తోటి, ఏంటి ఆ సిట్ ఏర్పాటు, దీనిపైన కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది అనుకుంటారా, బాధ్యులు ఎవరో తెలిసిపోతే తెలిసిపోయే అవకాశం ఉంటదంటారా చివరిగా, సమయం లేదు ప్లీజ్. ఖచ్చితంగా ఎవరు బాధ్యులు ఏమిటి, ఒకవేళ కింది స్థాయి ఉద్యోగులు ఎవరైనా సరే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో కుంభక్కయ్యి ఘర్షణలు పరోక్షంగా ప్రోత్సహించారా ఘర్షణలకు సహకరించారా అనేది ఖచ్చితంగా తెలియడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ వాట్సాప్ మెసేజ్లు, వాళ్ళ ఫోన్ కాల్ సంబంధించినటువంటి డేటా ఇవన్నీ కూడా ఖచ్చితంగా సిట్ ఇస్తుంది. ఇది ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకోసమనంటే పోస్ట్ పోల్ వైలెన్స్ కి అసలు అవకాశమే లేదండి, అవకాశం లేని చోట ఎందుకు జరిగింది అని అంటే, ఖచ్చితంగా ఇది కొంతమంది రాజకీయ నాయకులకి కొంతమంది అధికారులు సహకరించడం వల్ల జరిగింది. లేకపోతే ఇంత తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగేదానికి అవకాశం లేదు. నేను అనుకుంటున్నాను 2024 తర్వాత ప్రభుత్వం, రేపు పొద్దున ఎవరో ఒకళ్ళు ప్రభుత్వం ఏర్పడింది కదా, ఏర్పడిన తర్వాత అప్పుడేదో ఘర్షణ జరుగుతాయి అనేది ఒక యాంటిసిపేషన్. ఇది నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ విధంగా జరిగి ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. బహుశా అలాంటి ఘర్షణ జరిగేదానికి అవకాశం లేదు అనేటువంటిది అనుకున్నాను. జాగ్రత్తలు చేయవచ్చు, మన వాళ్ళకి ఆ సమర్థత కూడా ఉంది, దాన్ని నివారించగలిగినటువంటి సమర్థత. తిరుపతిరావు గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు, ఈవీఎంలు మార్చారు అవి అని మాట్లాడేటువంటి మాటలో వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు బాధ్యత రహితమైనటువంటి మాటల కింద నేను అంటాను. నేను తిరుపతిరావు గారు చాలా పద్ధతిగా మాట్లాడతారు నేను కాదంటే, కానీ ఆ స్టేట్మెంట్ అనేటువంటి అది బాధ్యత రహితమైనటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే వస్తున్నటువంటి ఆరోపణలు ప్రస్తావించడం, వచ్చే ఆరోపణలు వచ్చినాయని మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అధికార ప్రతినిధిగా ఉంది ఆ మాటలు మాట్లాడే కాదు. నేను చెప్పినటువంటి కాంటెక్స్ట్ కూడా వేరు, అంటే ప్రభుత్వం లేదు అంటారు కదా, ఇలాంటి ఒకవేళ జరిగినట్టయితే ప్రభుత్వం బాధ్యతే కదా అన్నటువంటి నిగూఢత్వం కూడా ఉంది. అందుకనే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మన రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయి అధికారాలు కార్యనిర్వహణ వ్యవస్థ పనిచేస్తుంది. పరిస్థితి ఉంటే అసలు ఎలక్షన్ ఎందుకండి, ఎలక్షన్లు పెట్టుకోవాలి అవసరం ఏమంటే, ఇక బీజేపీ ఈవీఎంలోంచి మారుతుంది, ఈవీఎంలని సరిగ్గా పనిచేయట్లేదు అని కాంగ్రెస్ వాళ్ళు అందరు కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీని వల్ల అలా ఉంటే ఇంకా బీజేపీ అధికారంలో ఉంటారు కదా, వేరే వాళ్ళు రారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈవీఎంలు మార్చేటువంటి పరిస్థితి, ఇక మీరు తెలుగుదేశం చెట్టు పెట్టుకొని ఉపయోగం ఏమంటుంది మీరు, ఇంకా సపోజ్ మీరే కదా కేంద్రంలో అధికారంలో ఉంది, మీ పరిధిలో అందుకని ఏదో ఒక ఆరోపణ చేస్తే కుదరదు, ఇది కరెక్ట్ కాదు. జాగ్రత్తలు వహించడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అక్కడ ఏ విధంగా స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి అనేటువంటిది ప్రజలకు ఆ విధమైన అధికార యంత్రాంగం ఎలక్షన్ కమిషన్. కృష్ణాంజనేయులు గారు ఎంత పొల్యూట్ చేశారు చూడండి, ఆ పల్లెటూళ్ళు చూడండి ఎంత చక్కగా ఉండేది. ఈ రోజు నేను ఒక విజువల్ వేశానండి, అక్కడ ఒక లేడీస్ మొత్తం బాగా వాళ్ళకి చూడండి భర్తలకు కర్రలు రాళ్ళు అందిస్తున్నారు, ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఏమంటే రాజేష్ గారు, నేను పల్నాడు ప్రాంతం వాడిని, నాకు తెలుసు అక్కడ పరిస్థితులు, ఆడవాళ్ళు బాంబులు కూడా వేస్తారు. అందుకనే ఇప్పుడు పల్నాడు ప్రాంతం మారింది, చాలా మారింది, ఎవరు ఘర్షణకు వెళ్లేటువంటి పరిస్థితులు లేవు. అక్కడ ఇంతకుముందు ఫ్యాక్చర్ ఉండేది, ఆ ఫ్యాక్చర్ పరిస్థితులు కూడా ఈ రోజున లేవు. కానీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఈ ఘర్షణలో అవాంఛనీయమైనటువంటిది
దీంట్లో అందరి పాత్ర ఉంది అన్ని పార్టీలు. సరే ఓకే చూద్దాం ఏం చేయబోతుంది. థ్యాంక్ యూ అండి కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారికి, వెంకటరెడ్డి గారికి అండ్ తిరుపతిరావు గారికి చర్చలో పాల్గొనడానికి మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ఇంటెలిజెన్స్ అయితే ఒక రిపోర్ట్ ఇచ్చింది, జూన్ 4 తర్వాత అల్లర్లు జరిగే అవకాశం కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో 19 వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా అవసరం అనుకుంటే కేంద్ర బలగాలను కూడా రప్పించాలనే విధంగా ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసి చూద్దాం మరి ఏం జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు, ఎందుకంటే ఈ 2-3 రోజులుగా జరిగిన పరిణామాల నేపథ్యంలోనే అక్కడక్కడ ఎక్కడెక్కడ సెన్సిటివ్ ప్రాంతాల్లో అక్కడంతా కూడా పోలీసు బలహాలు మోరించారు. అలాంటి పరిస్థితి జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇది వాళ్ళ చర్చ, రేపు మరో చర్చ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 6 TV సామాన్యుడి ఆరోప ప్రాణం.